భూమి వివాదం సమస్య ఆసరా చేసుకుని కక్ష సాధింపు చర్యగా నలుగురు మున్నూరు కాపు కులస్తులు తమ తమ కుమారులపై 4 లక్షల రూపాయల జరిమానా కుల బహిష్కరణ చేశారని అన్నారు. కుల సంఘ సభ్యులు మూకొమ్మడిగా ఒక్కసారి 52 మంది దాడి చేయడం అమానుషమని సాంఘిక బహిష్కరణ జరిమానాలు విధిస్తూ వేధిస్తున్నారని పోచంపల్లి బాధితుడు గోజూరి రాజారెడ్డి తెలిపారు. ఆ నలుగురు సంఘములో మిగతా 52 మందిని సభ్యులను కలుపుకుని మా ఇంటి పైన భయంకరమైన బీభత్సంగా ధ్వంసం చేసి ఫర్నిచర్ వాహనాలను నష్టం చేస్తూ అసభ్య పదజాలంతో తిడుతూ ఇంట్లో ఉన్న గర్భిణీ స్త్రీని కూడా చూడకుండా దాడి చేసి 2 లక్షల రూపాయల నగదు 9 తులాల బంగారం తీసుకున్నారని తమకు న్యాయం చేయాలని రాజారెడ్డి బోర్న విలపించాడు. అనంతరం ప్రాణహాని ఉందంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వాళ్ళు అమ్మిన 66 అయితే 103 పిట్లలా కడుతురు. ఎందుకు అన్న దానికి కులాభాస్కరం చేసి 25,000 దానికి ఒకటి, 10,000 దానికి ఒకటి, మా కొడుకు 2 లక్షలు, నాకు 2 లక్షలు, మా సంఘంలో 2 పాళ్ళు ఉంటాయి కాబట్టి 4 లక్షలు జుర్మాన్ రాశారు. 4 లక్షలు కడితేనే మాట్లాడతామని చెప్పి ఇంట్లోకి వచ్చి దౌర్జన్యంగా కట్టర కర్రలతో కొట్టి ఈ దౌర్జన్యం చేసిపోయారు. అధికారులందరికీ దండం. అక్కడ మొత్తం ఉన్నాయి.